అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తడిసిన ధాన్యం రంగుమార్న ధాన్యం కొనాలంటూ రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కొల్లి సాంబమూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మరడాన త్రినాథ నాయుడు, గౌరవ నాయుడు, అరకు పార్లమెంట్ రైతు సంఘం అధ్యక్షులు బత్తిలి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి శివన్ నాయుడు, డివైఎఫ్ఐ నాయకులు లక్ష్మణరావు, గిరిజన సంఘం నాయకులు లక్ష్మమ్మ మాట్లాడుతూ ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక తుఫాన్లు వల్ల మరియు అకాల వర్షాల వల్ల ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. గడిచిన రంగు మారిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలి. గత ఏడాదిలో కాకుండా బిల్లు వెంటనే చెల్లించాలి. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలి. గత ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రైతులు పండించిన వరి గాని పత్తి కానీ మొక్కజొన్న కానీ అకాల వర్షం వల్ల వివిధ రకాల తుఫాను వల్ల ఇప్పటికే పూర్తిగా నష్టపోయారు. ఇలాంటి సందర్భంలో గడిచిన 2 రోజుల క్రితం సోమవారం అకాల వర్షం వల్ల వరి పూర్తిగా తడిసి మొత్తం ఏకం ధాన్యం వల్ల నీటిలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తడిసిన రంగు మారిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, గత ఏడాదిలా కాకుండా బిల్లులు వెంటనే చెల్లించాలని, అలాగే ఈ క్రాప్తో సంబంధం లేకుండా ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ ఈరోజు వరి పత్తి మొక్కజొన్న పూర్తిగా నాశనం అయిపోయినారు. ఇలాంటి సందర్భంలో అన్ని గ్రామాల్లో కొమరాడ మండలంలో ఉన్న 30 పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే చేయించి ప్రతి పంట పోయిన రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు వ్యవసాయ శాఖ హార్టికల్చర్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతు సంఘం సిపిఎంపేట ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ఏడాదిలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు కానీ ఎక్కడ డబ్బులు చెల్లించిన పరిస్థితి నేటికి ఉంది. అలా కాకుండా ఏడాది రైతులకి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా సకాలంలో డబ్బులు చెల్లించాలి. తడిసిన రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్నీరు కొమరాడ.